హాయ్, వెల్కమ్ టు జితేష్ వ్లాగ్స్. యాక్చువల్గా మనం మొబైల్ అనేది కొత్తది పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాం. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, డాడ్ మొబైల్ ఒకటి డ్యామేజ్ అయిపోయింది, అది బాగలేదు, కొత్తది కొనాలని. ఓకే అని చెప్పి నెట్లో సెర్చ్ చేసి అనుకుని, ఇప్పుడు మనకి ఈ రెయినీ సీజన్ వల్ల డెలివరీ అనేది లేట్ అవుద్దని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఒంగోలులోనే కొన్ని షోరూమ్స్ ఉన్నాయి, వాటిల్లో పోయి కొనుక్కుందామని ఆలోచిస్తున్నాము. సరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ మనం కర్నూలు రోడ్లోకి వచ్చాను. ఇక్కడ చూడాలి ఏం మోడల్స్ ఉన్నాయి, లేవా ఉన్నాయా అనేది చూసుకొని, ఇన్ కేస్ ఇక్కడ కానీ మనకి అవైలబుల్ మనకు నచ్చింది కానీ దొరకకపోతే వేరే షోరూమ్కి వెళ్ళి ఇంకోటి తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇక్కడ రెడ్మీ షోరూమ్ ఉంది, ఎంఐది, షామి రెడ్మీ. పోయి లోపలికి వెళ్ళి చూద్దాం అసలుకి ఏం మోడల్స్ ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయా లేవా లేకుంటే ఏందనేది చెక్ చేద్దాం ఫస్ట్ పోయి. అవైలబిలిటీ ఈ మాత్రం మొత్తం డమ్మీస్, ఇవన్నీ డమ్మీ మోడల్స్, అంటే మోడల్ ఎలా ఉంటుంది ఏందని దానికోసం చూపించాడు. యాక్చువల్గా టెన్ఎస్ మోడల్ చూసాం మేము, కానీ మేము చూసిన మోడల్కి మాకు దానికి మేము అనుకున్న కలర్ దొరకలేదు, కాన్ఫిగరేషన్ దొరకలేదు. 4 GB ర్యామ్ ఉందన్నాడు. సరే అని చెప్పి టచ్ మొబైల్స్ కాడికి వెళ్ళాము. ఇప్పుడు ఇదిగోండి టచ్ మొబైల్స్లోకి వెళ్తే ఇక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్తా ఉన్నారు, 1 మినిట్ వెయిట్ చేయమన్నారు. అదే షాడో బ్లాక్ కానీ కాస్మిక్ పర్పుల్ కలర్ రెండు ఉన్నాయి. మనకి చూసారు 2-3 షోరూమ్లు చూసినాం కదా, నాకు కాస్మిక్ పర్పుల్ కలర్ దొరకలేదు. ఇదిగోండి మనకు కావాల్సిన మోడల్ దొరికింది. ఇప్పుడు రెడ్మీ నోట్ 10S తీసుకున్నాం. ఇది కాన్ఫిగరేషన్ బాగానే ఉంది, 6 GB ర్యామ్, 128 GB ఇన్బిల్ట్ ఇచ్చాడు, బాగుంది మోడల్. పేమెంట్ అంతా అయిపోయింది. ఫస్ట్ మనం చెక్ చేయాలి కదా లోపల ఐటమ్ ఏందో ఉందా, ఏమో ఎట్లా ఉంది డ్యామేజ్ అనేది చెక్ చేసిస్తా ఉన్నారు ఫస్ట్. షాడో బ్లాక్ కలర్ తీసుకుంటాం. తీసుకున్నాం. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, అప్పో ఉంది, వ్యూ ఉంది, రియల్మీ ఉంది, అన్నీ ఉన్నాయి మోడల్స్. ఇంటికి బయలుదేరుతున్నాం. దీని అన్బాక్సింగ్ వీడియో అనేది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.